రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అష్టకష్టాలు పడుతుంటే వైసీపీ ప్రభుత్వం చేమకొట్టినట్టు కూడా వ్యవహరించకపోవడం దారుణమన్నారు బొబ్బిలి పట్టణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై బొబ్బిలి న్యూస్‌వర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటలో నుండి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి వేణుగోపాల స్వామి వారి కోవెల వద్ద నిరసన తెలియజేశారు బొబ్బిలిలో ఇతర జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతు సోదరులు బొబ్బిలి న్యూస్‌వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆర్బిఎస్ కేకే రంగారావు ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావం తెలుపుతూ రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరపున కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా పోలిట్ బ్యూరో సభ్యులు కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు బొబ్బిలి సంస్కారంతో ఎన్నో తరాలుగా అభినందన సంబంధమైనటువంటి కిమిడి కళా వెంకట్రావు గారికి సోదరులు ఇచ్చాపురం శాసనసభ్యులు పెండాల అశోక్ గారికి మన పార్లమెంట్ అధ్యక్షులు నాగార్జున గారికి మరి ఇన్ఛార్జ్ నేనైనప్పటికీ చేతులు వాదోడుగా అన్ని బాధ్యతలు వహిస్తూ మీ అందరికీ తోడుగా ఉన్నటువంటి టెన్త్ లక్ష్మణ్ గారికి అదే విధంగా మరి గజిన్ గారు మాజీ శాసనసభ్యులు కె నాయుడు గారికి నెల్లిమర్ల నుంచి విచ్చేసినటువంటి చిరనాయుడు గారికి బంగారు రాజు గారికి తమ్మినాయుడు గారికి రాజశేఖర్ గారు పెర్లాం బాడంకి రామభద్రపురం బొబ్బి అదే విధంగా బొబ్బిలి పట్టణం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పైన ప్రతి ఒక్కరికి రైతు వ్యతిరేక పరిపాలనకి నిరసనలో భాగంగా బొబ్బిలిలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు నాగార్జున గారికి మరి మీ అందరి బొబ్బిలి ఇన్ఛార్జ్ మీ అందరి అభిమాన నాయకులు మాంతి చంద్రనాయుడు గారికి బంగారు రాజు గారికి కంది చంద్రశేఖర్ గారికి